क्राक सिनेमा तो वरस फ्लापल तो इब्बंदुलु पड़ुतुन्न रवितेज को ब्लाकबस्टर इच्चे गोपीचंद मलिनेनि बालय्य दृष्टिलो पड्डारु। क्राक रोटीन कथ तो तेरकेक्किन कथनंलो गोपीचंद मलिनेनि मैजिक चेशारु। बालय्यकु गोपीचंद मलिनेनि इप्पटिके कथ चेप्पि ओप्पिंचगा बालय्य पुट्टिनरोजु संदर्भंगा ई सिनेमाकु संबंधिंचिन अधिकारिक प्रकटन कूडा वेलुवडिंदि। अयिते बालय्य ई सिनेमा कथलो स्वल्प मार्पुलु सूचिंचारनि क्लैमाक्स नु कूडा मार्चमन्नारनि इंडस्ट्री वर्गाल्लो विनिपिस्तोंदि। प्रस्तुतं बालकृष्ण बोयपाटि श्रीनु डैरेक्षन लो तेरकेक्कुतुन्न अखंड मूवी शिव షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు। షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ తేదీ అలాగే సినిమాకు సంబంధించి రిలీజ్ తేదీ ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది। వినాయక చవితి సందర్భంగా అఖండ రిలీజ్ కావొచ్చని వార్తలు వస్తున్న అధికారిక ప్రకటన అయితే రాలేదు। గోపిచంద్ మలినేని ఫైనల్ గా స్టోరీని బాలయ్యకు వినిపించగా హీరో ఎలివేషన్ సీన్లకు సైతం బాలయ్య చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పినట్లు తెలుస్తోంది। బలరామయ్య బరిలోకి దిగినట్లు అన్నట్లు గాని బాలయ్య చెప్పిన విధంగా కథలో మార్పులు చేయడానికి గోపిచంద్ మలినేని 3 నెలల సమయం కోరినట్లు సమాచారం। మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కుతుండగా అక్టోబర్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం। మైత్రి మూవీ మేకర్స్ బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనం। షూటింగ్ ఆలస్యమైన పర్వాలేదని మూవీ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలని బాలకృష్ణ గోపిచంద్ మలినేనికి చెప్పినట్లు తెలుస్తుంది। మొత్తానికి గోపిచంద్ బాలకృష్ణ కాంబోలో పక్కా మాస్ సినిమా వస్తున్నట్లయితే అర్థమవుతుంది। వీడియో చూశారుగా ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి। అలాగే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి। లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।